ఫ్యాంటాస్టిక్, రియల్లీ ఫ్యాంటాస్టిక్ అన్నాడు విద్యాపతి. ఇంతకీ ఇదంతా ఎందుకు చేశావు? దానికి సమాధానం చెప్పకుండా నేను శిక్షార్హుడిన నారాయణరావు కాగితం మీద రాశాడు. విద్యాపతి ఒక క్షణం మాట్లాడలేదు. తర్వాత సాలోచనగా అన్నాడు, కాదు, న్యాయశాస్త్రం ప్రకారం కాదు. అయినా అతడు చేసిన పనికి అంత కరమైన చావే సరైన శిక్ష. అసలు నువ్వు ఇదంతా ఎలా చేశావు? ఒక్కొక్కటే వివరంగా చెప్పు. నారాయణరావు రాయడం ప్రారంభించాడు. మనిషి మనసులో భయం తాలూకు మొదటి బీజం పడటమే కష్టం. పడిందంటే తర్వాత అదే మహావృక్షం అవుతుంది. కత్తికి మందార పూలు రాసి ఎండబెడితే నిమ్మకాయ కోస్తున్నప్పుడు రక్తరంగు నీళ్లు కారుతాయి. అన్నబేది, చాకలి సోడ, నీళ్లు కలిపి సీసాలో పోస్తే కోకో కోలా లాగానే కనబడుతుంది. గ్లాస్ అడుగున కొద్దిగా నిమ్మ ఉప్పు ఉంచితే ఉప్పు తగలగానే ఆ ద్రవం రంగు కోల్పోయి నీళ్లుగా మారుతుంది. పడుకోబోయే ముందు కడిగిన గచ్చు మీద ముగ్గు పెడితే కనపడదు, తడి అరక అంటే ప్రొద్దున లేచాక కనబడుతుంది. తెల్ల కాగితం మీద నిమ్మరసంతో అక్షరాలు రాసి గోడ కంటించి మరుసటి రోజు ప్రొద్దున్నే కిటికీలోంచి సూర్యరశ్మిని దానిమీదికి అద్దంతో ఫోకస్ చేస్తే అక్షరాలు ఎర్రగా కనబడతాయి. ఫోటో అకస్మాత్తుగా పడిపోవటానికి కారణం దాని వెనుక దారానికి కట్టిన సిగరెట్టు. అలాగే అగ్గిపెట్టలో కొద్దిగా సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసి ఉంచితే అరగంట అయ్యాక దానంతటదే మండిపోతుంది. గది అకస్మాత్తుగా చల్లబడి పైడితల్లిని భయపెట్టడానికి కారణం ఈథర్. పాప వెంట్రుకల్ని కాల్చడానికి పైడితల్లి శ్మశానంలో అగ్గిపుల్ల వెలిగించగానే పెద్ద పొగ రావడానికి కారణం ఆ అగ్గిపుల్లల్ని సోడియం సిలికేట్లో ముంచి ఎండబెట్టడమే. కప్పలు కపాలాన్ని కదుపుతాయి, భాస్వరం పొదల్ని మండిస్తుంది, సున్నంలో నానిన కొబ్బరి చిప్ప నీటి చుక్క పడగానే పగులుతుంది, అది కపాలం లాగానే ఉంటుంది. కొన్ని మానవ నిర్మితాలు, కొన్ని యాదృచ్ఛికాలు అన్నీ కలిసి పైడితల్లిని చంపాయి. విద్యాపతి ఉన్న గదిలోకి గాలిలో దూసుకొచ్చారు శ్రీధర్ అబ్రగదబ్ర. ఏమైంది పైడితల్లికి? విద్యాపతి అతడి మరణం సంగతి చెప్పాడు. శ్రీధర్ మొహం వాడిపోయింది, అయిపోయింది, ఉన్న ఒక్క ఆధారము పోయింది. చేతబడి చేస్తున్నవాడు ఆచూకీ చెప్పేవాళ్ళు ఇక ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. బ్రాహ్మిన్ అతడినే చూస్తున్నాడు. శ్రీధర్ ఇస్మాయిల్ దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేస్తూ, మన చేతుల్లోంచి అంతా జారిపోయింది ఇస్మాయిల్, ఆ చేతబడి జరిగే చోటు చెప్పగలిగే ఒక్కడు మరి లేడు. మాతో ఇంతసేపు ఉన్నందుకు, మా కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఈ పరిస్థితుల్లో ఇంకేమి చేయలేను. వెళ్ళిరా ఇస్మాయిల్ అన్నాడు. అతడి కంఠం దుఃఖంతో వణికింది. మంత్రగాడు, ఎన్నో మాయలు నేర్చినవాడు అయిన ఇస్మాయిల్కి కూడా కళ్ళ నీళ్లు తిరిగాయి. ఏదో చెప్పబోయి తటపటాయించి ఇద్దరు వైపు ఒకసారి చూసి నెమ్మదిగా వెనుదిరిగి అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. మిగిలిన ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. దాన్ని భంగపరుస్తూ ఆసుపత్రికి వెళదామా అన్నాడు బ్రాహ్మిన్. ఏముంది అక్కడ? నిరాశగా అన్నాడు శ్రీధర్. అసలు పైడితల్లి శ్మశానానికి ఎందుకు వెళ్ళాడు? పాప వెంట్రుకలు కాల్చడానికి. మీకెలా తెలిసిందంతా? అతడు చచ్చే వరకు నారాయణరావు అతడితో పాటే రాత్రంతా ఉన్నాడు. ఇద్దరు నారాయణరావు వైపు చూశారు. అతడి మొహంలో ఏ భావమో లేదు, పగ తీర్చుకున్న తృప్తి మాత్రం కనిపిస్తుంది. పైడితల్లిని నువ్వు వెంటాడావా? అవునన్నట్టు తలొప్పాడు. ఎందుకు? అతడు విద్యాపతి వైపు చెప్పమన్నట్టు చూశాడు. విద్యాపతి చెప్పటం మొదలుపెట్టాడు. అనితని వాళ్ళు మోసం చేయటం, అనిత ఆత్మహత్య చేసుకోవటం, నారాయణరావు పగ తీర్చుకోవటం, అంత వివరంగా. మోకాళ్ల మధ్య తలకిందుకు వంచి శ్రీధర్ వింటున్నాడు. అమాయకురాలైన తన చెల్లెల్ని వాళ్ళు ఎంత దారుణంగా మోసం చేశారో వింటుంటే వాళ్ళు గగురు పొడిచింది. పాపను రక్షిస్తున్నా అనుకుంటూ తన చెల్లి త్యాగం చేసిన వైనాన్ని తలుచుకుని వణికిపోయాడు. ఆవేశం రాలేదు, దుఃఖం వచ్చింది. అనిత అనిత అనుకున్నాడు. అయినా ఇదంతా వాళ్ళు ఎందుకు చేశారు? ఎందుకు తనలో తనే అనుకుంటున్నట్టు అదే ప్రశ్న అడిగాడు. ఎందుకు వీళ్ళు ఇదంతా చేశారు? పాప చచ్చిపోతే ఎవరికి లాభం? అతడే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాడు తెలియదు కానీ విద్యాపతి ఆ ప్రశ్నను లాయర్గానే తీసుకొని శ్రీకృష్ణ అనాథ బాలికల శరణాలయానికి అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. నిన్న చచ్చిపోయిన వాడి పేరేమిటన్నావు? పైడితల్లి కదూ అంటూ ఏదో జ్ఞాపకం వచ్చినట్టు చప్పును లేచి, శ్రీధర్ లే, మనం అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు విద్యాపతి. అందరూ అతడి వైపు ఆశ్చర్యంగా చూశారు. పైడితల్లి, పైడితల్లి, ఆ అతడు ఆ అనాథ శరణాలయం వాడే. చాలా రోజుల క్రితం నా దగ్గరికి చందా కోసం ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ్ని కలుసుకుంటే మనకి ఏదైనా క్లూ దొరకవచ్చు అన్నాడు ఉద్వేగంగా. శ్రీధర్ ఒక్క గంతులో క్రిందికి దిగాడు. మరుక్షణం ముగ్గురు కారులో ఉన్నారు. 20 లక్షల ఆస్తి గురించి విద్యాపతి కారులో చెప్పాడు. 17 రాకుండా పాప చచ్చిపోతే ఆ ఆస్తంతా శరణాలయానికి దక్కుతుందన్న సంగతి.
రహస్యమంతా మంచులో విడిపోయింది పూర్తిగా చేతులు కాలాక. వాళ్ళు వెళ్లేసరికి శరణాలయం తాళం వేసి ఉంది. 10 రోజుల క్రితం పోలీసులు రైడింగ్ చేశారట. విద్యాపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జైల్లో మంగమ్మని కలుసుకున్నాడు. ఆమె ఏమి చెప్పలేకపోయింది. నెల నుంచి 3 ఆమెకు కనపడటం లేదు. స్వామి విజయనగరం ప్రాంతంలో ఉన్నట్టు చెప్పింది. పైడి తల్లి సరస్వతి ఎక్కడున్నారో ఆమెకు తెలియదు. ఎక్కడ విజయనగరం? విజయనగరం దగ్గర ఎక్కడా? కథ మళ్ళీ మొదటికొచ్చింది. టైం 11 కావస్తుంది. ఇంకా 13 గంటలు. శ్రీధర్ హాస్పిటల్కు ఫోన్ చేశాడు. పరిస్థితిలో మార్పు లేదు. మరింత దిగజారిందేమో కూడా. డాక్టర్లు ప్రయత్నిస్తూ ఉన్నారు. నాదే తప్పు. ఆ శరణాలయానికే డబ్బు వెళ్తుందని తెలిసి పాపకిలా అయినప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేయకపోవడం నాదే తప్పు. లాయర్నై ఉండి చీ పిడికిలు కసిగా అరచేతిలోకి కొట్టుకుంటున్నాడు విద్యాపతి. నువ్వేం చేస్తావు? మాకే అనుమానం రాకపోతే అన్నాడు శ్రీధర్ దిగులుగా. విద్యాపతి అబ్బరగదబ్బర వైపు తిరిగి నువ్వేం మాట్లాడటం లేదే అన్నాడు. ఏదో కళ్ళలో ఉన్నట్టు సాలోచనగా చూస్తూ నెమ్మదిగా అన్నాడు. ఆలోచిస్తున్నాను. దేని గురించి? కొంచెంసేపు నిశ్శబ్దం. ఇంకా ఆలోచనలోనే ఉన్నట్టు తనలో తను అనుకుంటున్నట్టు పైకి అన్నాడు. 10 రోజుల క్రితం ఓ కాలిపోయిన కాగితం ముక్క చూశాను. చదివాను కూడా. సరిగ్గా జ్ఞాపకం రావటం లేదు. ఏమిటది? నుదుటి మీద వేళ్లతో కొట్టుకుంటున్నాడు. ఏదో చదివాను. ఏదో. ఆ కాగితం మీద ఊరు పేరుందా? అబ్బరకదబ్బర మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు. 12 అయింది. ఆక్సిజన్ ట్యూబ్ తన పని తను చేసుకుపోతున్నది. పాప అచేతనంగా ఉంది. కాళ్ళు చేతులు చల్లగా ఉన్నాయి. డాక్టర్ పార్థసారథి పాప వైపు చూస్తూ నిలబడ్డాడు. అతడి మనసులో ఒకే ప్రశ్న చాలాసేపటి నుంచి మెదులుతోంది. తను సరిగ్గా డయాగ్నోస్ చేయలేకపోతున్నాడా? వ్యాధి నిర్ధారణ కానంతకాలం ఏ డాక్టరు ఏమీ చేయలేడు. డాక్టర్ గొప్పతనం వ్యాధి నిర్ధారణ చేయటంలోనే ఉంది. అతడు ఆలోచిస్తున్నాడు. తనుగాకి ఈ స్థానంలో ఇంకో డాక్టర్ ఉంటే ఇంకోలా డయాగ్నైజ్ చేసుండేవాడా? తన తెలియని తనంతో పరిస్థితిని ఇంతవరకు తీసుకొచ్చాడా? అదే జరుగుంటే అంతకంటే దారుణము అవమానకరము ఇంకొకటి లేదు. ఎక్కడో ఏదో చెడిపోయింది. ఎక్కడో ఏదో మెలిక. ఎక్కడ? గుండెలోనా? మెదడులోనా? లివర్లోనా? స్పైనస్ కార్డ్లోనా? లేచి నిలబడి పాప వైపు చూశాడు. తెల్లగా పాలిపోయిన శరీరం, పాయలుగా జుట్టు, వదులుగా గౌను, సన్నగా పొడుగ్గా కనబడుతున్న మెడ. అతడు తల వంచుకుని బయటకు వచ్చాడు. 2 అడుగులు వేశాక వెనక అలజడి వినిపించింది. తిరిగి చూస్తే శారద. డాక్టర్ అంది. అతడు మౌనంగా ఉన్నాడు. ఒకే ప్రశ్న అడిగింది. పాప బ్రతుకుతుందా? నేనేమనుకోను. గోల చేయను. నిజాయితీగా చెప్పండి, పాప బ్రతుకుతుందా? నవ్వి, అదేమిటమ్మా, ఎందుకంత అధైర్యం? పాప తప్పక బ్రతుకుతుంది అనబోయాడు. అనలేదు. అతడికి భయం వేసింది. ఆత్మవంచన చేసుకోవటం అంత సులభం కాదు. సమయం 12:30. పైడితల్లి గదంతా వెతికి ఏ ఆధారం దొరక్క శ్రీధర్ ఆసుపత్రికి బయలుదేరే సమయానికి విద్యాపతి ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో అబ్బరగదబ్బర ఆలోచిస్తున్నాడు. గదిలో ఒక్కడే ఉన్నాడు. ఒంటరిగా ఉండటాన్ని కోరుకుంటున్నాడు. ఎప్పుడో ఆ క్షణం పాటు చదివిన ఆ కాగితంలో ఏముందో తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. పైడితల్లికి వచ్చిన ఉత్తరంలో ఒక వాక్యం. విద్యాపతికి శ్రీధర్కి నమ్మకం లేదు. ఏం ఉండి ఉంటుంది అందులో? దానివల్ల ఏం తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నారు. చేతబడి జరుగుతున్న ప్రదేశం ఎక్కడో తెలిసిన ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఒకడు ఆ చేతబడి జరిగే ప్రదేశం దగ్గరే ఉన్నాడు. ఇంకెవరికి దాని గురించి తెలీదు. ఎలా? శ్రీధర్ పూర్తిగా ఆశ వదిలేసుకున్నాడు. మెదడులో ఎక్కడో నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాన్ని విలిదీయటానికి ప్రయత్నిస్తూ బ్రాహ్మణ్ కళ్ళు మూసుకున్నాడు. ఏదో ఒక వాక్యం, ఒకే వాక్యం. ఉత్తరంలో మొదటి వాక్యం, ఆ వాక్యంలోని పూర్తి పేరు, మనిషి పేరు ఉన్నాయని అతడి 6th sense చెబుతోంది. ఏమిటది? ఇంటి లోపల విద్యాపతి కన్నడంలో ఏదో అంటున్నాడు. కాఫీ అన్న ఒక పదం అర్థమైంది. 2 నిమిషాల తర్వాత విద్యాపతి కూతురు కప్పుతో కాఫీ తీసుకొచ్చి పెట్టింది. చూడగానే అతడి ప్రాణం లేచి వచ్చింది. నిజానికి శ్రీధర్ కన్నా అతడు ఎక్కువ అలసిపోయినట్టు ఉన్నాడు. ఇంతలో బయట కారు చొప్పుడైంది. శ్రీధర్ వచ్చినట్టున్నాడు. కిటికీలోంచి చూశాడు. పాపకి ఎలా ఉంది? విద్యాపతి అడుగుతున్నాడు. అలాగే ఉంది, శ్రీధర్ కంఠం. అబ్బరకదబ్ర తల తిప్పుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ నిండా నీళ్లతో అతడు దేవుణ్ణి ప్రార్థించాడు. భగవంతుడా, ఇన్నాళ్ళు నేను దెయ్యాల గురించి ఆలోచించాను. చీప్ ట్రిక్స్ని, మ్యాజిక్లని ఉపయోగించి ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నించాను. ఈ క్షణం నుంచి నేను అవన్నీ వదిలిపెడుతున్నానని ప్రమాణం చేస్తున్నాను. ఆ క్షుద్రదేవత ఆ చిన్నారి పాపను చంపకముందే నాకు ఆ ప్రదేశం పేరు జ్ఞాపకం వచ్చేలా చెయ్యి. ఇంకేమి కోరనయ్యా నిన్ను. ప్రమాణం చేస్తున్నాను. దేవుడా, పాపను బ్రతికించు. ఏడుస్తున్నావా అంకుల్? అబ్రగదబ్ర చప్పున కళ్ళు తెరిచాడు.
విద్యాపతి కూతురు ఎదురుగా ఉంది. ఎప్పుడు నవ్వుతూ తిరిగే బ్రాహ్మణ్ అలా ఉండటం ఆ పాపకి చిత్రంగా ఉంది. అమాయకంగా అడుగుతోంది. తేరుకొని అబ్బే ఏం లేదమ్మా అంటూ కళ్ళు తుడుచుకున్నాడు. పాప వెళ్ళిపోయింది. మళ్ళీ అతడు కళ్ళు మూసుకున్నాడు. 1 గంట కావస్తుంది. ఇంకా 11 గంటలు అన్నాడు శ్రీధర్. విద్యాపతి స్నేహితుడి వైపు జాలిగా చూశాడు. కాలం గడుస్తున్న కొద్దీ శ్రీధర్ పిచ్చెక్కిపోయేలా ఉన్నాడు. అతడిని ఈ స్థితి నుంచి బయటికి తీసుకురావాలని హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నాడు. ఎందుకు వెళ్ళటం, అనవసరం. రాత్రి 12:30 వెళదాం. అతడి కంఠం వణికింది శవాన్ని తెచ్చుకోవటానికి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్రీధర్ అన్నాడు అతడి భుజం మీద చేయి వేసి. ఇంతలో బయటెవరూ వచ్చిన శబ్దం వినిపించింది. పల్లె నుంచి పాలేరు కొడుకొచ్చాడు. విద్యాపతి బయటికెళ్లాడు. గదిలో శ్రీధర్ అబ్రకదబ్ర మిగిలారు. బయట విద్యాపతి పాలేరు కొడుకుతో కన్నడంలో మాట్లాడడం వినిపిస్తుంది. చెన్నగిద్య ఎలా ఉన్నావు అడుగుతున్నాడు. తమ్మద ఎద్దిందా, మీ దయవల్ల. తాగిపెట్టిన కప్పు మీద ఈగవాలి ఉంది. శబ్దం చేయకుండా ఫ్యాన్ తిరుగుతోంది. కిటికీలోంచి చేతులు కట్టుకుని నిలబడ్డ పాలేరు కనబడుతున్నాడు. హౌదు బుద్ధి. అవునయ్యా. మధువే చెన్నగా అయితేనో. హౌదు బుద్ధి. ప్రస్తకాగి హళ్ళి ఇంద బందిరా. వింటున్న అబ్బరకదబ్బర కుర్చీలోంచి ఎగిరిదూకాడు. అతడి మెదడులో ఏదో మెసినట్టయింది. ప్రస్తకాగి హళ్ళి బంద్రా మళ్ళీ అను ఆ మాట. అవతల గదిలోంచి ఒక్కసారిగా అరిచాడు. శ్రీధర్ ఆశ్చర్యంగా తలెత్తాడు. అబ్బరకదబ్బర అది పట్టించుకోకుండా కిటికీలోంచి విద్యాపతితో ఇప్పుడేమన్నావు నువ్వు, మళ్ళీ అను అన్నాడు. అతడు ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక ప్రస్తకాగి హళ్ళి ఇంద బందిరా ఇంకోసారి అన్నాడు విద్యాపతి. అంటే పని మీద ఊరొచ్చావా అని. అతడి తెలుగు అనువాదాన్ని బ్రాహ్మణ్ పట్టించుకోలేదు. కాన్సన్ట్రేట్ చేశాడు. నిక్షిప్తమైపోయిన జ్ఞాపకాల పొరల్లో ఏదో కదలిక. ప్రస్తకాగి హళ్ళి ఇంద బంద్రా ప్రస ప్రస ప్రస. ఇంకొక పొర విడిపోయింది. జ్ఞాపకం వచ్చింది. బిస్తా ప్రస్తకాగి హళ్ళి ఇంద బంద్రా బిస్త ఊరు వెళ్ళి ఆద్రా. యురేకా అనే ఆనందంతో అరిచాడు. వచ్చేసింది, ఆ పేరు వచ్చేసింది. అతడి కంఠం గదిలో ప్రతిధ్వనించింది. శ్రీధర్ కుర్చీలోంచి ఒక ఉదుటిని లేస్తూ ఏమిటి అని అడిగాడు. బిస్తా వెళ్ళి ఆ ఊర్లో మంత్రగాడు ఆద్రా. అతడి పేరు ఏదో ద్రాతో మొదలవుతుంది. బాద్రా మాద్రా వాద్రా. అతడిని కలుసుకోమని పైడి తల్లికి ఉత్తరం వచ్చింది. అబ్రకదబ్ర చెప్పుకుపోతున్నాడు. శ్రీధర్ వినటం లేదు. ఫోన్ దగ్గరికి స్టూల్ లాక్కున్నాడు. నెంబర్ డైల్ చేశాడు. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్లో తనకు తెలిసిన స్నేహితుడికి. చెయ్యి టెన్షన్తో వణుకుతుంది. అవతల వైపు లైన్లోకి రాగానే రామ్ సాహో అన్నాడు. స్పీకింగ్. నాకు అర్జెంటుగా ఓ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటి? బిస్తా అది ఊరు పేరు. విజయనగరం దగ్గర ఎక్కడ ఉందో ఆంధ్రప్రదేశ్లో లిస్టు వెతికి చెప్పు, అర్జెంటు. అవతలి వ్యక్తికి యువతల వాళ్ళ ఆతృత అంతగా పట్టలేదు. తాపీగా బిస్తా అని అడిగాడు. అవును బిస్తా. వెతకనక్కర్లేదు. ఆ పేరు గల ఊరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. కొంచెం చూడు, పోస్టాఫీస్ లేకపోయి ఉండవచ్చు. చూడక్కర్లేదు. శ్రీధర్ విసుగుతో అసహనంతో అంత ధీమాగా ఎలా చెప్తున్నావు అని అడిచాడు. బిస్తా ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి. అవతల కంఠం తాపీగా వినిపించింది. బిస్తా గురించి తెలీదా గురు? ఎవరిని అడిగినా చెప్తారు, మంత్రగాళ్ళ పుట్టిల్లది. విజయనగరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఒరిస్సాలో ఉంది. నేను ఒరిస్సా వాడినే కదా. గంజాం జిల్లాలోకి ప్రవేశించబోతుంటే రామ్ సాహో చెబుతూనే ఉన్నాడు. ఫోన్ పెట్టేశాడు శ్రీధర్. టైం చూశాడు, 2 కావస్తుంది. తలెత్తి స్నేహితులిద్దరి వైపు చూశాడు. టైం 2 కావస్తుంది అన్నాడు. ఇంకా 10 గంటలు. విద్య నువ్వు కారు తీసుకెళ్ళు, ట్యాంక్ ఫుల్ చేయించు, ఎయిర్ రేడియేటర్ అన్నీ చూడు. బ్రాహ్మణ్ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. సరిగ్గా 5 నిమిషాల్లో నువ్వు అక్కడికి రావాలి. ఈ లోపల పాపను చూస్తాను. మన ప్రయత్నం సఫలం కాకపోతే తనని చూడటం అదే ఆఖరిసారి అవుతుంది. అతడిప్పుడు శ్రీధర్లా లేడు. 2-3 కోట్ల ప్రాజెక్టు నిర్వహించే ఎగ్జిక్యూటివ్లో ఉన్నాడు. సరిగ్గా 2:30 కల్లా మనం ఈ ఊరి పొలిమేరలో దాటాలి. ఇక్కడి నుంచి విజయనగరం దాదాపు 800 కిలోమీటర్లు, మొత్తం 1000. మనం గంటకి 100 కిలోమీటర్లు కవర్ చేయాలి. బ్రాహ్మణ్ హరియప్. ప్రశ్నలతోనూ అనుమానాలతోనూ టైం వేస్ట్ చేయటం తెలివి తక్కువని మిగతా ఇద్దరికీ తెలుసు. ఇక్కడి నుంచి ప్రతి క్షణము విలువైంది. మారు ప్రశ్న వేయకుండా ఇద్దరు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. 10 నిమిషాలయ్యాక వాళ్ల కారు ఆ ఊరు పొలిమేర దాటుతుంది. విద్యాపతి ఎక్స్పర్ట్ డ్రైవర్. ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు. 100-110 మధ్య వెళుతుంది. అతడి పక్కనే అబ్రకదబ్ర కూర్చుని ఉన్నాడు. ఎవరూ మాట్లాడటం లేదు. వెనక సీటుకి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు శ్రీధర్. అతడి పక్కనే సంతాన్ ఫకీర్ ఇచ్చిన కర్ర ఉంది. గుగ్గిలం, వేపాకు, వస, చెంగల్వ, కరక్కాయ, ఆవాలు, నెయ్యి, మెంతులు మంటల్లో వేశాడు ఖాద్రా.
అష్టధూప ద్రవ్యాలతో మంట ఉజ్వలంగా వెలుగుతోంది. పీడనం ప్రారంభమై సగం రోజు దాటింది. పాప శాశ్వత నిద్రలోకి వెళ్ళటానికి ఇంకా 7 గంటలుంది. పాప కొమాలకు వెళ్ళింది లేంది మనకు తెలియటం లేదు. శిథిలమైన బొమ్మనే చూస్తూ అన్నాడు స్వామి. బొమ్మ గుండె ప్రాంతంలో ముళ్ళు ఉంది. వెళ్లకుండా ఉండటానికి వీల్లేదు. సరస్వతి నుంచి కానీ పైడితల్లి నుంచి కానీ ఏ వార్త ఎందుకు రాలేదో స్వామికి అర్థం కావడం లేదు. నేను వెంటనే బయలుదేరి వెళ్తాను, అక్కడ ఎలా ఉందో రేపు మళ్ళీ వస్తాను అన్నాడు. ఈ రాత్రి పాప మరణాన్ని దేవుడు కూడా ఆపలేడు అన్నాడు కాద్ర. అయినా నువ్వు వెళ్తానంటే వెళ్ళు, రేపు పొద్దున్నే బయలుదేరిరా నాకు ఇవ్వాల్సిన డబ్బుతో. స్వామి లేచి వెళ్ళొస్తాను కాద్ర అన్నాడు. మంచిది. స్వామి వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డాడు కాద్ర. ఆ తర్వాత నెమ్మదిగా వంగి స్వామి కుడికాలు అడుగు క్రింద నలిగిన మట్టిని తీసుకున్నాడు. పని జరిగిపోయింది కాబట్టి స్వామి అటు నుంచి అటే మాయమైతే ఈ మట్టి అతడిని చంపుతుంది. సాయంత్రం 6 అయింది. చేతబడికి సైన్స్కి జరుగుతున్న పోరాటంలో పార్థసారథి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాడు. మనిషిని సైన్స్ బ్రతికించలేకపోవచ్చు కాక, కానీ కారణం చెప్పాలి కదా. ఏమిటా కారణం? ఏమిటి? సిస్టర్ లీడ్స్ అని అమర్చింది. లబ్ డబ్ లబ్ డబ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో చిన్న వెలుగు చుక్క ప్రయాణం చేస్తుంది. ఈసీజీ చార్ట్ చూస్తూ ఉలిక్కిపడ్డాడు పార్థసారథి. అతడికి తను చూస్తున్నది కలో నిజమో ఒక క్షణం అర్థం కాలేదు. పీక్యూఆర్ వేవ్కి కానీ ఎస్టీ సిగ్మెంట్కి కానీ అసలు సంబంధం లేదు. పక్కనున్న మరో డాక్టర్ కూడా విస్తుపోయాడు. ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. ఏంటిది, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ బ్లాక్, హార్ట్ ఎన్లార్జ్మెంట్? డాక్టర్లకి ఇటువంటి పరిస్థితుల్లోనే పరీక్ష. అనుభవము, చదువు సంయమనపరచాలి. అలా చేయలేకపోతే డాక్టర్ చెల్లించే ఖరీదు మనిషి ప్రాణం. చేత్తో నుదుటి మీద చెమటను తుడుచుకుంటూ మరో చేత్తో పాప పల్స్ అందుకున్నాడు ఆ పార్థసారథి. దూరంగా లోపలెక్కడో కొట్టుకుంటుంది నాడి. 1, 2, 3 ఉలిక్కిపడి చేతిని చప్పును వదిలేశాడు. చిన్న శబ్దంతో పాప చెయ్యి పక్క మీద పడిపోయింది. తన అనుభవాన్ని తనే నమ్మలేనట్టు, వళ్ళు జరదరించేటట్టు నిశ్చేష్టుడై అలాగే ఉండిపోయాడు. కారణం, పాప చేతిని పట్టుకున్నప్పుడు అతడికి అరక్షణం పాటు సన్నగా షాక్ కొట్టింది. అతడి ఒళ్ళు జలధరించింది షాకు వల్ల కాదు, భయంతో అయోమయంతో. ఆసుపత్రి వరండాలో నిల్చుని ఉన్నాడు జయదేవ్. శ్రీధర్ వాళ్ళు వెళ్లటం అతడిని ఒంటరివాణ్ణి చేసింది. బల్లకిటి చివరి పక్క గది పేషెంట్ తాలూకు ఒక యువకుడు ఒళ్ళు బ్రీఫ్ కేసు పెట్టుకుని ఏదో ఎలక్ట్రానిక్స్ మ్యాగజైన్ చదువుకుతున్నాడు. జయదేవ్ లోపలికి వెళ్దామా అనుకున్నాడు. కానీ చిటపటలాడే లావుపాటి నర్సు జ్ఞాపకం వచ్చి ఆ ప్రయత్నం విరమించుకొని బల్ల మీద వెళ్ళి కూర్చున్నాడు. అలికిడికి శారద కళ్ళు విప్పి మళ్ళీ మూసుకుంది. అతడు వాచి చూసుకున్నాడు. 6:30. పక్క యువకుణ్ణి మ్యాగజైన్ అడిగాడు. చదువుకుంటున్న అతడు జయదేవ్ అలా హఠాత్తుగా అడగటంతో ఉలిక్కిపడి నవ్వి పక్కనే ఉన్న ఇంకో పుస్తకం ఇచ్చాడు. జయదేవ్ బల్ల వెనక్కి అనుకుని పుస్తకం తెరిచాడు. అది ఎలక్ట్రానిక్ మ్యాగజైనే. విసుగుతో అతడు దాన్ని పక్కనే పెట్టేసి చుట్టూ చూశాడు. బాగా చీకటి పడింది. శారద అలాగే కూర్చొని ఉంది. ఆమెని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక గుమ్మం వైపు నడిచాడు. అంతలోనే లోపల నుంచి డాక్టర్ రావటం చూసి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. పార్థసారథి మొహం ఉద్విగ్నతతో నిండి ఉంది. జయదేవుని వెనకే రమ్మని లోపలికి నడిచాడు. పక్క మీద పాప పడుకుని ఉంది. ఆమె శరీరం నుండి రకరకాల మీటర్లకి వైర్లు కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఒక చివరి చిన్న చుక్క వెలిగి నెమ్మదిగా పయనించి ఇంకోవైపు అదృశ్యమవుతుంది. చుక్క పయనంలో వంపులు లేవు, అంటే గుండె బలహీనంగా కొట్టుకుంటుందన్నమాట. ఇంకో రోజు బ్రతికితే అదృష్టవంతులమే అన్నాడు డాక్టర్. ఆ విషయం డాక్టర్ చెప్పనక్కర్లేదు, పాపను చూస్తేనే తెలుస్తుంది. అతడికి కోపం వచ్చింది, డాక్టర్ మీద కాదు. ఈ స్థితిలో కూతుర్ని వదిలి వెళ్ళిపోయినందుకు శ్రీధర్ మీద. ఇద్దరు బయటికి వస్తుంటే డాక్టర్ తటపడాయిస్తూ జయదేవ్ మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు. జయదేవ్ ఆగి ఏమిటన్నట్టు చూశాడు. గంట క్రితం పాప చేయి పట్టుకుని పల్స్ చూస్తుంటే అని చెప్పాలా అక్కర్లేదా అన్నట్టు ఆగాడు. ఏమైంది డాక్టర్? గట్టిగా అడిగితే నిర్ధారణగా చెప్పలేను కానీ అసహనంగా అన్నాడు జయదేవ్. పాప శరీరం సన్నగా షాక్ కొట్టింది. ఎంతో కాదు, చాలా తక్కువగా 20-25 వోల్ట్ల మధ్య. తనకే షాక్ తగిలినట్లు నిశ్చేష్టుడే ఉండిపోయాడు జయదేవ్. డాక్టర్ ఏదో మాట్లాడుతున్నాడు, అతనికేమీ వినపడటం లేదు. పాప శరీరం కరెంటును బహిర్గతం చేస్తుందా? ఎలా ఇది సాధ్యం? పాప మంచం దగ్గరికి వడివడిగా నడిచి పరీక్షించాడు. అన్నీ పరీక్షించి చూశాను జయదేవ్, చివరికి మంచం జరిపి కూడా చూశాను. ఎవరికైనా చెబితే నవ్వుతారని చెప్పలేదు. ఇదంతా నా భ్రాంతి కావచ్చు, మళ్ళీ అంతా మామూలుగానే ఉంది. చాలాసేపు నిశ్శబ్దం. జయదేవ్ చూపుడు వేలుతో నుదురు కొట్టుకుంటూ ఆలోచించసాగాడు. చప్పున ఏదో స్ఫురించినట్టు ఫోన్ ఉందా ఇక్కడ అని అడిగాడు. డాక్టర్ చేయి సాచి చూపించాడు. జయదేవ్ ఫోన్ చేసి సుధీర్ అన్నాడు. స్పీకింగ్. ఒకసారి వెంటనే రాగలవా? నీతో పాటు ఒక అమ్మీటర్ కూడా పట్టుకురా, నేను ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాను.
ఎందుకని అడగకుండా ఫోన్ పెట్టేసి 10 నిమిషాల్లో వచ్చాడు అతడు. 25 ఏళ్ళుంటాయి, ఇంగ్లాండ్లో ఇంజనీరింగ్ చదువుకున్నాడు, తండ్రి తాలూకు ఫ్యాక్టరీ చూసుకుంటున్నాడు. పెదాల మీద ఎప్పుడూ అబ్బానో బోనియమ్మో ఆడుతూ ఉంటారు. చాలా తెలివైన చురుకైన కుర్రవాడు. చెప్పండి గురుగారు, ఏమిటింత హఠాత్తుగా ఫోన్ చేసి ఇంత చిన్న కోరిక కోరారు? వస్తూనే అడిగాడు. నీకు 1 గంట టైం ఇస్తున్నాను, ఈ పాప శరీరం నుంచి ఏదైనా కరెంటు పాస్ అవుతుందేమో చెప్పాలి. సుధీర్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, శరీరం కరెంటుని ఎమినేట్ చేయడం ఏమిటి, దాన్ని అమ్మేటర్తో కొలవడం ఏమిటి, మీకేమైనా అని ఆగిపోయాడు. మతిపోయిందా అనకుండా, అవన్నీ తర్కించడానికి టైం లేదు, చెప్పింది చేయి అన్నాడు జయదేవ్. పైకి మాట్లాడుతున్నాడన్న మాటే కానీ మెదడులో ఆలోచన తరంగాలు. పార్థసారథి మధ్యలో కల్పించుకొని, నాది భ్రమ అయి ఉండవచ్చు, దానికింత రథాంతం అనవసరం, అయినా ఇది హాస్పిటల్, అమ్మీటర్లు వోల్టామీటర్లు రోగులకు తగిలించడానికి ఎలక్ట్రికల్ షాప్ కాదు అన్నాడు. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ అనేసి వడివడిగా బయటకు వచ్చాడు జయదేవ్. అలికిడికి శారద అటువైపు చూసింది. శారద గారు, ఓసారి మీ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? కార్లో చెప్తాను, లేవండి, పాప నిద్రలో ఉంది, 1/2 గంటలో వచ్చేద్దాం, డాక్టర్కు చెప్పాను, తొందరగా అని ఆమె లేచి మెట్లు దిగే లోపల కారు తీసుకొచ్చాడు. ఆమె కూర్చోగానే కారు కదిలింది. వాళ్ళు వెళ్ళగానే అప్పటి వరకు వీళ్ల మాటలు వింటున్న యువకుడు బల్ల మీద నుంచి లేచాడు. మ్యాగజైన్స్ బ్రీఫ్ కేసులో పెట్టుకుని తన కారు వైపు వడివడిగా నడిచాడు. మరి నిమిషం ఆ కారు కూడా శ్రీధర్ ఇంటి వైపు సాగిపోయింది. దాదాపు 750 కిలోమీటర్లు కవర్ చేశాం, 7 కావస్తుంది, అంటే దాదాపు 1/2 గంట ఆదా చేయగలిగామన్నమాట అన్నాడు విద్యాపతి. వాళ్ళు కనీసం టీ తాగడానికి కూడా ఆగలేదు, అంచెలంచెలుగా డ్రైవ్ చేస్తున్నారు. స్పీడోమీటర్ 80-90 మధ్య ఊగిసలాడుతుంది. మలుపుల్లో కూడా వేగం తగ్గించకుండా నడుపుతున్నాడు శ్రీధర్. జాగ్రత్త, మరీ వేగం వెళ్లకు అని హెచ్చరించబోయి మళ్ళీ ఊరుకున్నాడు విద్యాపతి. తన మాటలు తనకే అన్వయించవని అతనికి తెలుసు. ఆ రోజు అమావాస్య, చలిగాలి రివ్వును వీస్తుంది, ఎక్కడో కొండపోతగా వర్షం కురుస్తున్నట్టు ఆకాశం మేఘవృతమై ఉంది. 50 కిలోమీటర్లలో అని అప్రగదబ్ర ఏదో చెప్పబోతుంటే చిన్న చప్పుడుతో కారు నెమ్మదైంది. శ్రీధర్ కారుని సర్రును పక్కకు కోసి ఆఫ్ చేశాడు. అప్రగదబ్ర ఒక గెంతులో కారు దిగాడు. బోనెట్ పైకెత్తి చూశాడు. ఆవిర్లు చిమ్ముతూ రేడియేటర్ పైపులోంచి నీరు కారిపోతుంది. నిస్పృహతో శ్రీధర్ కళ్ళు నీళ్లు గిర్రును తిరిగాయి. స్టీరింగ్ మీద తల టపటపా కొట్టుకున్నాడు. జయదేవ్ సైకాలజీ చదువుకున్నవాడు, మనిషి మూడ్ని మాటలతో మార్చగలడు. తన పక్కనే నిర్లిప్తంగా మౌనంగా కూర్చున్న శారదని చూస్తే అతనికి జాలేసింది. పాప పరిస్థితి విషమంగా ఉందని మహా అయితే కొన్ని గంటలని అతనికి తెలుసు. శ్రీధర్ వాళ్ళు ఏదో చేయగలరని అతడు అనుకోవటం లేదు. అసలు వాళ్ళు అంత కొద్ది సమయంలో అంత దూరం ప్రయాణం చేయగలరని కూడా అతడు భావించడం లేదు. పాప శరీరం కరెంట్ని ఎలా ఎమినేట్ చేసింది అన్న విషయం ఆలోచిస్తున్నాడు అతడు. పాప అనారోగ్యానికి ఈ కరెంటుకి ఏదైనా సంబంధం ఉందా? ఉంటే అది శ్రీధర్ ఇంట్లోనే దొరకాలి. అది కనుక్కోవటానికి శారద సహకారం కావాలి, దానికి ఆమె మూడు మార్చాలి. ఏదో మూల తను అనుకుంటున్నది తప్పు కావచ్చు అన్న అభిప్రాయం కూడా అతనికి ఉంది. ECG మిషన్ వైర్ లీక్ అయినా షాక్ కొట్టవచ్చు, లేదా డాక్టర్ అన్నట్టు తనే పొరపాటు పడి ఉండవచ్చు. మనం మీ ఇంటికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా అని అడిగాడు. శారద తలూపి, పాప ఇంకొన్ని నిమిషాల్లోనో గంటల్లోనో ఉంది, ఆ క్షణం నేను అక్కడ లేకుండా ఉండటం కోసం నన్ను తీసుకెళ్తున్నారు అంది. అతడు నిశ్చేష్టుడై, అది కాదు అది కాదు అన్నాడు. ఆమె ఒక్కసారిగా బావురుమంది. అప్పటి వరకు ఉన్న గంభీరత అంతా పోయి హిస్టీరిక్గా అందరూ నా నుంచి దాస్తున్నారు, నాకేమీ తెలియదు అనుకోకండి, నాకంతా తెలుసు, ఈరోజు పాప పోవటం తథ్యం, దాన్ని ఎవరూ ఆపలేరు, వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. ఏడ్చే ఆడవాళ్ళని ఓదార్చడం తెలియని ఆ సైకాలజిస్ట్, ప్లీజ్ మీరేడవకండి, మీరేడిస్తే నాకున్న కాస్త ధైర్యం పోతుంది అన్నాడు. కళ్ళు పైటితో తుడుచుకుంటూ, సారీ ప్రొఫెసర్ అంది. అప్పుడు చూశాడు ప్రొఫెసర్ తన కారు వెనకే ఇంకో కారు రావటం. చాలాసేపటి నుంచి అది ఫాలో అవుతూనే ఉండటం చూసి అతడి బ్రుకుటి ముడిపడింది. తమని ఎవరు వెంటాడుతున్నారు? సరస్వతి చచ్చిపోయాడు, పైడితల్లి రాత్రి శ్మశానంలో అంతమొందాడు. అంటే ఇక మిగిలింది స్వామి. జయదేవ్ దవడ కండరం బిగుసుకుంది. కారు అలాగే వేగంగా రివర్స్లో తీసుకెళ్ళి డాషిద్దామన్నంత కసి, మళ్ళీ అంతలోనే సర్దుకొని వేగం హెచ్చించాడు. వెనుక కారు కూడా వేగం పెరిగింది. 2 నిమిషాల్లో అతడు పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపాడు. ఇదేమిటి ఇక్కడికి వచ్చాం అంటుంది శారద. అతడు ఒక గెంతులో కిందికి దిగి వెనుక కారు నెంబర్ చూడబోయాడు. అదే అతడు చేసిన తప్పు. అతడు ఊహించినంత స్పీడ్లో ఆ కారు అతన్ని దాటి వెళ్ళిపోయింది. తన అజాగ్రత్తకి నిందించుకున్నాడు. కనీసం చౌకబారు డిటెక్టివ్ పని కూడా చేయలేకపోయాడు. కారు ఎక్కబోతుంటే పైడితల్లి కరెంటు కేసులో పరిచయమైన ఇన్స్పెక్టర్ లోపల నుంచి వచ్చాడు. విష్ చేసి, ఏమిటి ఇలా వచ్చారు అని అడిగాడు. అసలు సంగతి చెప్పడం ఇష్టం లేక ఊరికినే, ఆ శరణాలయం వాళ్ళ విషయం ఏదైనా తెలిసిందా అని అడిగాడు. లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. 3 మిస్సింగ్,
నిజానికి ఈ శరణాలయం రామకృష్ణ ట్రస్ట్ అని మద్రాసులో ఒక దేవాలయానికి సంబంధించింది. శ్రీనివాస పిళ్ళయ్య అనే ఒక ఆయన ఈ వ్యవహారాలు చూస్తున్నాడు. ఆయనకి ఈ శరణాలయానికి ఏదైనా సంబంధం ఉందా అని ఎంక్వైరీ చేశాం. అటువంటిదేమీ లేదు. ఆయన పరమ సాత్వికుడు, దైవభక్తుడును. వీళ్ళ ముగ్గురే ఇక్కడ శరణాలయం పేరిట ఈ పనులన్నీ చేస్తున్నారు. శ్రీనివాస పిళ్ళయ్య మనసులో అనుకుంటూ ఇన్స్పెక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కారెక్కాడు జయదేవ్. ఎక్కువ నీళ్లు వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా పోయి రెండు చేతులు లోపలికి పెట్టి రేడియేటర్ పైపు కర్చీఫ్తో కడుతూ అన్నాడు బ్రాహ్మీన్. విద్యాపతి పోయిసాగాడు. ఆ మాటలకు స్టీరింగ్ మీద నిస్త్రాణంగా తలపెట్టుకున్న శ్రీధర్ విస్మయంతో తలెత్తాడు. విద్యాపతి, శ్రీధర్ ఇద్దరూ బ్రాహ్మీన్ని చూస్తున్నారు. క్రింది పెదవిని పంటితో నొక్కుపెట్టి కర్చీఫ్తో బిగుస్తున్నాడు. కర్చీఫ్ బలంగా బిగించడం కోసం అతడు పెదవి నొక్కుపెట్టలేదని, పైన పోస్తున్న నీళ్లు సలసల కాగుతూ అతడి చేతుల మీద పడుతున్నాయని, పడిన చోటల్లా చేతులు అప్పటికప్పుడే బొబ్బలెక్కుతున్నాయని వాళ్ళకి తెలుసు. రెండు నిమిషాల్లో పని పూర్తి చేసి వచ్చి కూర్చుని స్టార్ట్ క్విక్ అన్నాడు. శ్రీధర్ కారు స్టార్ట్ చేయలేదు. గద్గద స్వరంతో బ్రాహ్మీన్ అన్నాడు. నో సెంటిమెంట్స్ ప్లీజ్ అన్నాడు బ్రాహ్మీన్. కారు కదిలింది. విండోలోంచి వస్తున్న చల్లగాలి బొబ్బలెక్కిన చేతుల్ని చల్లారుస్తుండగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు బ్రాహ్మీన్. ఈ స్థితిలో కారు ఇంకో 10 మైళ్ళ కన్నా ఎక్కువ ప్రయాణం చేయదని, కొత్త పైపు వేయడానికి అరగంట పడుతుందని తెలుసు. అతను అలా ఆలోచిస్తూ ఉండగానే కారు మళ్ళీ ఆగింది. లెవెల్ క్రాసింగ్. అదృష్టశాత్తు రైలు వస్తుంది. దూరంగా లైట్ కనబడుతుంది. అబ్బ్రకదబ్ర వాచ్ చూసుకున్నాడు. 5 నిమిషాలు తక్కువ 8 అయింది. అతడు రైలు వైపు కసిగా చూశాడు. ఆ రైల్లోనే స్వామి ప్రయాణం చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు.